కొమరంభీం జిల్లా కాకజనగర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంగన్వాడీ సీడీపీఓ సురేఖ, సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు హాజరయ్యారు. పోషణ మాసం కార్యక్రమం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహారంపై బతుకమ్మ పాట రూపంలో అవగాహన కల్పించారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆదేశాలతో ఇంటింటి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 16 టూవీలర్లకు ఫైన్లు వేశారు. వాహనదారులు లైసెన్స్, బండి పేపర్లు, హెల్మెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. పేరుకే స్మార్ట్ సిటీ అయినా కరీంనగర్ వరెస్ట్ సిటీగా మారిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ నగరంలోని రోడ్ల అధ్వాన పరిస్థితిపై స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి విద్యానగర్లో పొన్నం ధర్నా చేశారు. కరీంనగర్లో ఓవైపు రోడ్లన్నీ గుంతలమయమై ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా స్థానిక మంత్రి నేను సైతం పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో జనం విషజ్వరాల బారిన పడి చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో జ్వరాల బారిన పడి చనిపోతున్నారని ఆరోపిస్తూ ఎంపీపీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎలుకూరు గ్రామంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అధికారులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో సమస్యల్ని గుర్తించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామం మొత్తం బురదగా మారింది. రోడ్లను, రోడ్లపై నిలిచిన నీటిని, విద్యుత్ సమస్యల్ని పరిష్కరించారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసే దేవీమాత విగ్రహాలకు ఉచిత పట్టుచీరలు పంపిణీ చేశారు బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణ. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది 150 పట్టుచీరలు పంపిణీ చేశామని, ఈ ఏడాది 250 పంపిణీ చేశామన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. పీఆర్డీసీ సెక్షన్లో కెమికల్ మిక్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెం జిల్లా బూరుగుంపాడు మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మండలంలోని 14,585 మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా హత్తూర మండలం కొనియాల గ్రామంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. కరెంట్ షాక్తో చనిపోయిన రైతు మల్లేశం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మల్లేశం 3 పిల్లల చదువులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.